Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దర్శిలో టీడీపీ రాజకీయం భలే ఇంట్రెస్టింగ్. తెలుగుదేశం పార్టీలో బాలయ్య పాలిట్ బ్యూరో సభ్యుడు. హిందూపురం నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. ఇక అన్న ఎన్టీఆర్కి రాజకీయ వారసుడు. ఇలా ఎన్నో కొన్ని ప్రత్యేకతలు పార్టీలో ఆయనకున్నాయి. అదే టైంలో బాలయ్యకు ఏపీ వ్యాప్తంగా అభిమానులు అనుచరులు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అయితే ఆయనకు కొన్ని చోట్ల బలమైన నేతలు అనుచరులుగా ఉన్నారు. దాంతో ఎన్నికల వేళ బాలయ్యను కొందరు ఆశ్రయించి టికెట్ దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో బాలయ్య తలదూర్చి అక్కడ రాజకీయాన్ని తనదైన శైలిలో మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో వ్యధ చెందిన దర్శి ప్రస్తుత ఇన్ఛార్జ్ అయిన పాడిమి రమేష్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించి టీడీపీలో లొల్లికి తెరలేపారు. విపక్ష పార్టీలో ఇలా కలకలం రేగడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. అయితే దీని వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిట. నిజానికి ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడు తర్వాత నుంచే రమేష్ పార్టీపై విసిగిపోయారని చెబుతున్నారు. మహానాడుకు హాజరైన సుబ్బారావు ఒక ఎన్ఆర్ఐ. దర్శి టికెట్ మీద మోజుపడడం, ఆయన చంద్రబాబుతో సమావేశం జరపడం, చంద్రబాబు కూడా ఆయనకు టికెట్ మీద హామీ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు. ఈ పరిణామాలను దగ్గరుండి చూసిన రమేష్ తనకిందికి పార్టీ భారమని తప్పుకున్నట్లుగా చెబుతున్నారు. మహానాడు తర్వాత నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రమేష్ రీసెంట్గా పార్టీ ఆఫీసును కూడా ఖాళీ చేశారు. దర్శిలో ఆ మధ్య జరిగిన నగర పంచాయతీ ఎన్నికలలో అధికార వైసీపీకి చుక్కలు చూపించారు రమేష్. 3 ఏళ్లుగా ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆయనకే టికెట్ అని అనుచరులు భావిస్తున్నారు. అయితే సుబ్బారావు సడన్గా సీన్లోకి వచ్చారు. మరి ఆయనకు దర్శికి బాలయ్యకు సంబంధం ఏంటి అంటే, దర్శి నుంచి గతంలో ఎమ్మెల్యేకి గెలిచిన బాబురావు బాలయ్యకు సన్నిహితుడు. 2019 ఎన్నికల్లో కూడా ఆయనకే బాలయ్య సిఫార్సు చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీని విడిచి వైసీపీలో చేరిపోయారు. నాటి నుంచి రమేష్ టీడీపీ కొమ్ము కాసుకుంటూ వస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకొని బాలయ్య సుబ్బారావు అనే ఎన్ఆర్ఐకి దర్శి టికెట్ కోసం సిఫార్సు చేయడంతోనే రమేష్కి మండిందని అంటున్నారు. దాంతో ఆయన పార్టీ వైఖరి పట్ల విసిగి తప్పుకున్నారని చెబుతున్నారు. ఇక దర్శిలో అధికార వైసీపీ పరిస్థితి ఏమంతా బాగోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్కి యాంటీగా అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇక జడ్పీ చైర్పర్సన్గా బూచేపల్లి వెంకయ్యం ఉన్నారు. ఆమె కుమారుడే ఈ శివప్రసాద్ రెడ్డి. దాంతో దర్శిలో 2 అధికార కేంద్రాలు నడుస్తున్నాయి. వర్గపూర్ తారాస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలు సహజంగా టీడీపీకి బాగా కలిసి వస్తాయి. కానీ టీడీపీ కూడా కష్టపడే వారికి, మొదటి నుంచి పనిచేసే వారికి టికెట్ ఇవ్వకుండా ఎన్ఆర్ఐలకు ఇవ్వాలని చూడడం వల్లనే రమేష్ కలత చెంది ఇలా చేశారని అంటున్నారు. అసలు దర్శి విషయంలో బాలయ్య జోక్యం ఏంటి అన్న మాట కూడా తమ్ముళ్ల నోట వస్తోంది. బంగారం లాంటి సీటు గెలిచే దర్శిని అనవసరంగా బాలయ్య తలదూర్చి గొడవలు తెచ్చేలా చేస్తున్నారని అంటున్నారట. మరి ఇందులో నిజమేంతో తెలియదు, కానీ బాలయ్య ఇదేంది గోలయ్యా అని దర్శిలో పాడుకుంటున్నారట బాధగా రమేష్ అనుచరులు. చంద్రబాబు జోక్యం చేసుకునే పరిస్థితిని చక్కదిద్దుతారేమో చూడాలి.